ఈ మధ్య కాలంలో ఎలక్షన్స్ జోరు ఊపందుకుంది. అంతేకాక మన ప్రముఖులు కూడా పార్టీ సీట్లను ఒక్కొక్కరికి కేటాయిస్తూ పోతున్నారు. కాగా మన ఇరు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలు, ప్రముఖ ఆపోజిషన్ పార్టీలు కూడా ఎక్కడా జోరు తగ్గకుండా పార్టీ కార్యకలాపాలను కొనసాగిస్తున్నాయి. అంతేకాక ఈ మధ్య కాలంలో అనేక మంది సినీ ప్రముఖులు కూడా రాజకీయాల్లోకి రంగప్రవేశం చేస్తున్నారు. ఇదే క్రమంలో ప్రముఖ సినీ నటుడు, నిర్మాత, వ్యాపారవేత్త అయిన బండ్ల గణేష్ ఈ రోజు అందరి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. కాగా ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో జరిగే ఓ కార్యక్రమంలో రాహుల్ గాంధీ సమక్షంలోనే ఆయన కాంగ్రెస్ లో చేరనున్నారు. కాగా బండ్ల గణేష్ తో పాటు టీపీసీసీ అధ్యక్షుడు నల్లమాద ఉత్తమ్ కుమార్ రెడ్డి, పలువురు సీనియర్ నేతలు కూడా నిన్ననే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బండ్ల గణేష్ తో పాటు ఆయా పార్టీల నుండి పలువురు నాయకులు కాంగ్రెస్ లో చేరనున్నారు. ఇదిలా ఉండగా షాద్ నగర్ అసెంబ్లీ స్థానం నుండి బండ్ల గణేష్ పోటీ చేసే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే చాలా కాలంగా పవన్ అభిమానిగా అందరికీ అత్యంత ఆప్తుడుగా ఉన్న బండ్ల గణేష్ పవన్ తో సినిమాలను కూడా నిర్మించారు. కాగా ఇప్పుడు బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై అనేక ఆరోపణలు వెలువడుతున్నాయి. అయితే అత్యంత ఆప్తుడిగా ఉన్న బండ్ల గణేష్ పవన్ ని కాస్త కిందకి దించేందుకే అధికార పార్టీలు ఈ కుట్ర పన్నాయని కొంతమంది అంటున్నారు. మరి బండ్ల గణేష్ కాంగ్రెస్ పార్టీలో చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ లో తెలియచేయండి. మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కనిపిస్తున్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. వెంటనే మేము అప్లోడ్ చేసే వీడియోస్ మీ మొబైల్లోనికి వస్తాయి. చూసి ఆనందించండి.